నాలుగేళ్ల తర్వాత ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, మరి 4 సంవత్సరాలు ఇంట్లో పడుకొని మరి ఎలక్షన్ల మూమెంట్ వచ్చేసరికి నేను మళ్ళొక్కసారి ఎమ్మెల్యే కావాలని చెప్పి ప్రజల్లోకి వచ్చి కొత్త బుచ్చగాని లెక్క తిరుగుతాడు. తిరుక్కుంటూ ఇవాళ నేనే ఓలాండ్సోల్ మొత్తం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటుండు. మా మాధవరెడ్డి గారు, మా నాయకుడు కూడా ఇవాళ నర్సంపేట పట్టణంలే కాదు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశాడు. నేషనల్ హైవే ఇవాళ మల్లంపేట రోడ్డు అయితే ఏంటి, కోట్ల రూపాయలతోనే ఇవాళ తీసుకొచ్చి రవాణా కూడా మనకు వ్యాపారం కూడా అనుగుణంగా అయ్యే విధంగా నేషనల్ హైవేను తీసుకొచ్చి పెట్టిండు. R&B గెస్ట్ హౌస్ ముందటి నుండి మీకు మహబూబాద్ రోడ్డు వరకు డబల్ రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. నర్సంపేట టు వరంగల్ డబుల్ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా పాకాల్ రోడ్ నుండి పాకాల్ వరకు డబుల్ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా నెక్కొండ రోడ్డు నుండి మన నెక్కొండ క్రాస్ రోడ్డు నుండి నెక్కొండ వరకు డబుల్ రోడ్డు వేయడం జరిగింది. అంతేకాకుండా నెక్కొండ RUB అండర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా నెక్కొండ నుండి గూడూరు వరకు డబుల్ రోడ్డు వేయడం జరిగింది. నా నెక్కొండ నుండి కేసముద్రం వరకు కూడా డబుల్ రోడ్డు వేయడం జరిగింది. ఈ విధంగా నర్సంపేట్ల నియోజకవర్గంలో అంతర్గతంగా ఇంకా ఎన్నో తార్ రోడ్లు కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ నిర్మాణం చేసి రవాణాకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇవాళ ఎన్నో కోట్లతో నిధులు తీసుకొచ్చి చేయడం జరిగింది. నిరుపేద ప్రజలు చదువుకుంటానంటే ఎంతో ఇవాళ వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి వాళ్లకు విద్యా బోధన చెప్పడంలో కీలక పాత్ర వహించి ఆ రోజున్న మాధవరెడ్డి గారు ఈ శాసనసభ్యులు అయినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ నిరుపేదల కోసం ఇక్కడ మోడల్ స్కూల్ని తీసుకురావడమే కాకుండా అమీనాబాదులో ఇవాళ ఒక సొంత ఆయన భూమిని వెచ్చించి ఆయన మోడల్ స్కూల్ కూడా కట్టించిన ఘనత మాధవరెడ్డి గారికే దక్కుతుంది. 6 మండలాలలో లక్నపల్లి మన రోడ్డు మీద కనబడుతుంది, లక్నపల్లి మీద అయితేంది, నల్లబెల్లి ఇవాళ దుగ్గొండి, నల్లబెల్లి ఇటు ఈ చంద్రరావుపేట, ఈ నెక్కొండ, ఖానాపూర్ ఈ మండలాలలో సబ్స్టేషన్లు తీసుకొచ్చి ఇవాళ కరెంటు సమస్య లేకుండా చేయడం జరిగింది. ఇవాళ రంగా చెరువును కూడా తీసుకొచ్చి శాంక్షన్ చేయించుకొచ్చి ఇవాళ రంగా చెరువు శాంక్షన్ చేయించుకొస్తే నీవు మెగా కృష్ణారెడ్డి గారి దగ్గర ప్రకాష్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నది వాస్తవం కాదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. వివిధ మండలాలలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లులు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇల్లులు ఇవాళ నిర్మాణం అయి ఉన్నాయంటే ఇది పార్టీలకు అతీతంగా ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి నేను నాకు ఇవాళ ఇల్లు లేదని చెప్తే ఆ రోజు పార్టీలకు అతీతంగా ఇవాళ పార్టీలకు అతీతంగా మాధవరెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి నిర్మాణం చేసి వాళ్ళు ఉండే విధంగా చేసిండు. ఇంత ప్రజలలో మమేకమై ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా 30, 40, 45, 40 సంవత్సరాల నుండి ప్రజల కోసమే ఇవాళ సేవే మార్గంగా పెట్టుకొని ఇవాళ ప్రజలతోని మమేకమై ఉంటే నువ్వు 4 సంవత్సరాలు ఇంట్లో బండి ఇవాళ ఎలక్షన్ మూమెంట్లు వచ్చి అభివృద్ధి నేనే చేసినా నాకే ఓట్లేయాలని చెప్తాను. నిన్ను ఆ రోజు నిన్ను 25 ఏళ్ల కింద నిన్ను ప్రకాష్ రెడ్డి గారు మరి మాధవరెడ్డి గారు తీసుకొచ్చి నిన్ను ఒక సామాన్య కార్యకర్త ఉన్నోని ఇవాళ ఎమ్మెల్యే చేసి అంచెలంచెలుగా తీసుకొచ్చి నేను డెవలప్ చేసింది మాధవరెడ్డి గారు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కమిషన్ల పేరుతోనే ఇవాళ ప్రతి ఒక్క నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏఈలను డిఈలను చేత పెట్టుకొని ప్రతి ఒక్క పని సొంతంగా నీ బినామీలను పెట్టి చేయించుకున్నది మీరు కాదా, ప్రకాష్ రెడ్డి గారు మీరు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నీ కింద 20-30 ఏళ్ళు కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళను నువ్వు పట్టించుకోక వాళ్ళను నువ్వు వదిలిపెట్టి ఇవాళ టీడీపీ పార్టీ అని చెప్పి వదిలిపెట్టి మళ్ళా బీజేపీ పార్టీ పోయినావు. నీ కింద పనిచేసిన 25-30 ఏళ్ల కింద పనిచేసిన కార్యకర్తలను ఏ పార్టీ నువ్వు వాళ్ళని పొడుగు చేసి నువ్వు కార్యకర్తలను కాపాడినావో నువ్వు ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలందరూ గమనిస్తాను. మాధవరెడ్డి గారు ఏం చేసిండ్రు, ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తాను. నేను
ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాను, ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవాళ అందుబాటులో ఉండి నేనున్నానంటూ రాత్రి పగలు లేకుండా ఇవాళ మాధవరెడ్డి గారు ప్రజలతోని మమేకమై తిరుగుతాండు. ఇది మీరు గమనించి మీరు మాట్లాడాలి. మాట్లాడే ముందట మీరు కోట్ల కోట్లు లక్షల లక్షలు ఇలా పార్టీల పేరు చెప్పుకొని మీరు కమిషన్లు దండుకొని ఇలా కోట్ల కోట్లు సంపాదించుకున్నారు. ఎవలెవలు ఇలా ఒక కనీసం 2-వీలర్ లేని వాళ్ళు కూడా ఇలా నీకు కార్లలో తిరిగి కోట్ల కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నావు. నువ్వు ఈరోజు కూడా నీ యొక్క సంత కాంట్రాక్టుల కోసం, నీ సంత నీ స్వలాభం కోసమే ఇలా పార్టీలలో నువ్వు ముందుకు పోతాను. ఇది ప్రజలందరూ గమనిస్తాను. ఇంకొకసారి మాధవరెడ్డి గారిని కానీ మా పార్టీని కానీ ఉద్దేశించి మాట్లాడితే జనాలలో కూడా తిరగకుండా మిమ్మల్ని గెమి గెమి మిమ్మల్ని ప్రజలే బుద్ధి చెప్పే విధంగా మేము చేస్తామని ఖండిస్తూ